పల్లకి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్ మార్క్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను టాప్ లో నిలిచారు. తాజాగా ఆర్ మార్క్స్ జూన్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. మే నెలలో టాప్ 1 లో ఉన్న ప్రభాస్ జూన్ లోనూ అదే స్థానంలో కొనసాగారు. బాలీవుడ్ బాద్షా చేంజర్ తో రానున్న రామ్ చరణ్ ఈ లిస్టులో 9వ స్థానంలో నిలిచారు. మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో ఆలియా భట్ మొదటిలో ఉండగా సమంత దీపికా పదుకునే తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కలికి 2898 AD రికార్డులు సృష్టిస్తోంది. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా తాజాగా బుక్ మై షోలో షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డును అధిగమించింది. 12.15 మిలియన్లకు పైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడైనట్లు సంస్థ పేర్కొంది. విదేశాల్లో ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం కల్కి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్ మార్క్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను టాప్ లో నిలిచారు. తాజాగా ఆర్ మార్క్స్ జూన్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. మే నెలలో టాప్ 1 లో ఉన్న ప్రభాస్ జూన్ లోనూ అదే స్థానంలో కొనసాగారు. బాలీవుడ్ బాద్షా చేంజర్ తో రానున్న రామ్ చరణ్ ఈ లిస్టులో 9వ స్థానంలో నిలిచారు. మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో ఆలియా భట్ మొదటిలో ఉండగా సమంత దీపికా పదుకునే తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కలికి 2898 AD రికార్డులు సృష్టిస్తోంది. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా తాజాగా బుక్ మై షోలో షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డును అధిగమించింది. 12.15 మిలియన్లకు పైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడైనట్లు సంస్థ పేర్కొంది. విదేశాల్లో ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయని నిర్మాణ సంస్థ తెలిపింది.